నెల్లూరులోని గీతామయి వృద్ధుల ఆశ్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమాని తోట సతీష్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకి అన్నదానం చేశారు. ముందుగా వృద్ధుల సమక్షంలోనే ఆయన కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే రమా మేడం అని విష్ చేశారు. అనంతరం అభిమానులు మీడియాతో మాట్లాడారు. మా రమా మేడం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, జోరేపల్లి గురుకృష్ణ, వెంకటసాయి, పవన్, రాము, అఖిల్, సుధీర్ పాల్గొన్నారు. పొంగూరు రమాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా గీతామయి వృద్ధులాశ్రమంలో అన్నవితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆమె గొప్ప మనసు కలిగిన వ్యక్తి, మంచి గుణం కలిగిన వ్యక్తి, ప్రతి ఒక్కరూ బాగుండాలని, అందరూ మంచిగా ఉండాలని చెప్పి అందరి బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి. ఆమె ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈరోజు ఈ అన్నవితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాళ్ళ చల్లని దీవెనలు రమాదేవి గారి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నారాయణ గారి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి నారాయణ గారి గెలుపులో ఒక భాగంగా రమాదేవి గారు ముఖ్య పాత్ర పోషించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రమాదేవి గారు ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు సతీష్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క శ్రీమతి గారు, పొంగూరు రమాదేవి గారి యొక్క జన్మదిన సందర్భంగా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి రమాదేవి గారి యొక్క శ్రేయభిలాషలు, మరి అదేవిధంగా నారాయణ గారి యొక్క యువతకి ముందుగా గీతామాయి వృద్ధుల గోశాల మరి బాలభవన్ తరపున ధన్యవాదాలు. మరి ఈరోజు నారాయణ సార్ గెలుపు కోసం ప్రతి ఇంటి గడప తొక్కినటువంటి వారి యొక్క శ్రీమతి పొంగూరు రమాదేవి గారి జన్మదినాన్ని గీతామాయి వృద్ధాశ్రమంలో జరుపుకోవటం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరి యొక్క అదృష్టం. మరి రమాదేవి గారు అష్టైశ్వర్యాల ఆయుర ఆరోగ్యాలతో కలకాలం నిన్ను నూరేళ్ళు ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి మరి భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి సతీష్ గారికి, వారికి, వారి మిత్రులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి రమాదేవి గారికి గీతామాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరొకసారి మన పొంగూరు రమాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు, మరి అదేవిధంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గీతామాయి వృద్ధుల మరియు ఆ భగవంతుని తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.